ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చూడండి తొక్క తీయనటువంటి అల్లం నేను ఒక నలుగురికి అయితే పెడుతున్నాను. అలా 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని బయట దాన్ని చితక్కొట్టి గిన్నెలో వేయకుండా ఆ రసం పోకుండా ఈ గిన్నెలోనే పెట్టి మనం ఎందులో అయితే చేస్తామో అందులోనే చితక్కొట్టాలండి. తర్వాత 1.5 గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. 1 2½ స్పూన్స్ అయితే టీ పొడి తీసుకున్నానండి. తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసి దాన్ని చక్కగా మరిగించాలి. దగ్గరుండి స్పూన్తో తిప్పుకుంటూ బాగా మరిగినప్పుడు మాత్రం దీంట్లో బెల్లం వేసేయండి. బెల్లం నేను 1/4 టేబుల్ స్పూన్ అయితే బెల్లం వేసుకున్నానండి. ఇప్పుడే ఎందుకు వేసేయాలంటే మనం పాలు వేసిన తర్వాత వేస్తే కనుక పాలు టీ ఇరిగిపోయే ఛాన్స్ ఉందండి. అందుకని ఇప్పుడే బెల్లాన్ని మనం పూర్తిగా కరిగించేయాలి. బాగా కరిగిపోయిన తర్వాత డికాక్షన్ అలా వచ్చిన తర్వాత వాటర్ మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ మిల్క్ కూడా వేయాలండి. 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాం, 1.5 గ్లాసు మిల్క్ అన్నమాట. దీన్ని కూడా బాగా దగ్గరుండి మరిగించడంలోనే టీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వింటర్లో ఈ జింజరు బెల్లంతో తీసుకుంటే నిజానికి చెప్పాలంటే షుగర్ కన్నా ఈ టీ చాలా బాగుంటుంది. చూడండి మన టీ అయితే రెడీ అయిపోయింది, బాగా మరిగింది. దీన్ని ఇలా కప్స్లో వేసుకుని వింటర్లో ఈ చలిలో టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగితే చాలా గొంతుకి చాలా బాగుంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.